జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందడం లేదని, అలాగే తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సదుపాయాలు సరిగా లేవనన్నారు. ఈ ప్రెస్ మీట్ లో బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు లేదా సంబంధిత మంత్రులు ఎక్కడ కూడా మరి హాస్పిటల్స్ సందర్శించి వారికి కావలసినటువంటి ఎక్విప్మెంట్స్ కానీ, డాక్టర్స్ నియామకం కానీ లేదా ఇతర ఫెసిలిటీస్ కానీ కల్పించడం కోసం ఎలాంటి ప్రయత్నాలు లేవు. మరి ఆయా అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్లతో కానీ, లేకుంటే గతంలో ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకుంటే హాస్పిటల్లో ఉన్నటువంటి ఆర్ఎంలు కావచ్చు, మరి ఈ ప్రభుత్వం కూడా, తెలంగాణ ప్రభుత్వం కూడా, ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హాస్పిటల్స్ అన్నీ బలోపేతం చేస్తాం, జిల్లాకు ఒక 250 పడకల హాస్పిటల్తోటి బెడ్స్ తోటి సూపర్ హాస్పిటల్గా చేస్తాం, ఎంజీఎంను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా చేస్తాం అన్నటువంటి ఆ మాటలు నీటి మూటలైనాయి. కనీసం హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందితో కూడా వాళ్ళ యొక్క మంచి చెడులు ఏంటి, ఇక్కడ పేషెంట్లు వస్తే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, మేము ఆ రోజు ఏం మాట ఇచ్చినాం, ఎంతవరకు నెరవేర్చినాం అనేటువంటి సమీక్షలు కూడా ఈరోజు రాష్ట్ర స్థాయిలో లేకపోవడంతో రాష్ట్రమంతా కూడా డెంగ్యూ, మలేరియా తదితర విష జ్వరాలతోటి బాధపడుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మరి ఇక్కడటువంటి మంత్రులు అధికారం వాళ్ళ చేతిలో ఉంది, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత వాళ్ళ చేతిలో ఉంది, అవసరం ఉంది, అది మర్చిపోయి హాస్పిటళ్ళకు వచ్చి వీళ్ళందిట్టి వాళ్ళందిట్టి వాళ్ళేదో కొత్తగా మరి అంటే ఇంకేదో సాధించే విధంగా మాట్లాడి ప్రజల ముందు ఏదో సానుభూతి కొట్టి తర్వాత డాక్టర్లను లేకుంటే ఇక్కడటువంటి కింది స్థాయి సిబ్బందిని బదనాం చేసే తప్ప అసలు ఒప్పుకున్నటువంటి ఏ ఒక్క స్టాఫ్లుగా అంటే వైద్య సిబ్బందిని నియమించలేకపోయారు, ఇచ్చినటువంటి హామీలను కంప్లీట్ చేయకపోయారు. ఈరోజు ఇక్కడ ఎంజీఎం పరిస్థితి చూస్తే ఈ ఎంజీఎం అనేది ఉత్తర తెలంగాణకు ఆరోగ్య ప్రదాత, అసలు ఎక్కడ ఉన్న వాళ్ళైనా కూడా ఇవాళ మేము ఇక్కడ పరిశీలిస్తుంటే ఖమ్మం వాళ్ళు వచ్చారు, ఆదిలాబాద్ ఉన్నారు, కరీంనగర్ ఉన్నారు, నల్గొండ ఉన్నారు, వరంగల్ వాళ్ళు కూడా ఉన్నారు, దాదాపుగా 5 జిల్లాలకు వేదికగా ఉంది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ హాస్పిటల్లో మనకు ఒక సామెత ఉంది, పాత సీసాలో కొత్త సారా, కొత్త సీసాలో పాత, అంటే ప్రభుత్వము ప్రతి సంవత్సరము బార్లు ఎట్లా పెంచాలి, ఎంత జనాభా ఉంది, వారికి తగ్గట్టుగా ఎట్లా షాపులను పెంచాలి, తద్వారా ఆదాయం ఎట్లా సమకూర్చుకోవాలని చూస్తున్నారు తప్ప మరి ఇంతమంది పేషెంట్లు వస్తున్నారు. గత ప్రభుత్వాలు ఈ హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తే వాళ్ళు ఇచ్చినటువంటి స్టాఫ్ ఇంత ఉంటే ఇప్పుడు ఆహారంలో వచ్చినటువంటి మార్పుల మూలంగా కానీ లేదా వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల మూలంగా రకరకాల పేషెంట్లు పెరిగి హాస్పిటల్స్కి వస్తే వాళ్ళకు కావలసినటువంటి మరి బడ్జెట్ ఏం పెంచాలి, తర్వాత ఇతర సిబ్బందిని ఎట్లా పెంచాలి, మెడికల్ బడ్జెట్ కావచ్చు, సర్జికల్ బడ్జెట్ కావచ్చు, లేదా ఇంకా స్టాఫ్ కావచ్చు పెంచుకునే దాని మీద లేదు, కేవలం మందు మీద ఉన్నటువంటి దృష్టి మందుల మీద లేదు, ప్రజలకు కావాల్సినటువంటి వైద్యం మీద లేదు. ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడితే అందరు పోండి పోండి కాళేశ్వరం పోండి అంటారు. అయ్యా, ఫస్ట్ ప్రజలు బతికుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, బ్రతికుండి ఆరోగ్యంగా ఉంటేనే వ్యవసాయం చేసుకోగలుగుతారు. నువ్వు బ్రతకడానికి కావలసినటువంటి వైద్య సదుపాయాలు, వైద్య సిబ్బంది, మెడిసిన్ ఇవ్వకుండా ట్రీట్లుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా సురేఖ గారు ఇందాక చెప్పారు, మేము అనేక సార్లు ప్రభుత్వంలో ఉండి కూడా విన్నవించినా మాకు స్పందన లేదని. అంటే ఈ రకంగా స్పందన ఉండదు, వాళ్ళు చెప్పినా స్పందన లేదు, ఇవాళ ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా హాస్పిటల్స్కి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మీడియా సోదరులకు కూడా మరి మీడియా ద్వారా ఇప్పటికీ కొంత విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి, ఇది కూడా వాస్తవాన్ని వాస్తవంగా కళ్ళకు కట్టినట్టుగా రాష్ట్ర ప్రజానికాన్ని చూపించండి, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాన్ని ఎలుగెత్తి చాటండి అని కూడా మీడియా సోదరులకు కోరుతాం.